शुभोदय ना पेर रमादेवी नेनु मी तेलुगु उपाध्यायुरालु नेनु ई रोज मीकु ఒకటవ తరగతి తెలుగు బోధించబోతున్నాను ఒక ముందుగా తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు అక్షరములు నేర్చుకోవాలి ఆ తెలుగు అక్షరములు నేర్చుకోవడం వల్ల మనము రాయడానికి చదవడానికి తెలుగు భాష చదవడానికి ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు భాషలో మొదటి అక్షరం ఏంటి ఆ వెరీ గుడ్ ఆ అని ఎలా రాస్తారు చూడండి మీరు యుకేజీలో 4 రూల్ నోట్బుక్ లో రాశారు కదా ఇప్పుడు డబుల్ రూల్ నోట్బుక్ లో రాయాలి ఒకటవ తరగతిలో సరేనా మొదటి అక్షరం ఏంటి ఆ వర్ణమాలలోని మొదటి అక్షరం ఏంటి ఆ ఆ ముందుగా సున్నా చుట్టి క్యాపిటల్ యు రాసి బెండ్ లైన్ లోపలికి బెండ్ చేయాలి బెండ్ చేసి దానికి స్లీపింగ్ లైన్ ఇవ్వాలి దీని ఆ అంటారు ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు ఏంటి ఆ అరటి అమ్మ కదా అన్న అక్క నేను అరటి బొమ్మను వేస్తున్నాను మీరు కూడా నాలాగే నీటిగా రాయండి తర్వాత అక్షరం ఏంటి వెరీ గుడ్ ఆ ఆ ఆకు ఫింగర్ గ్యాప్ ఇవ్వండి పిల్లలు ఆ ఇది కూడా మొదటి ఆ లాగే ముందుగా సున్నా చుట్టి క్యాపిటల్ యు రాసి వెనక్కి సున్నా చుట్టి క్రాస్ లైన్ ఇవ్వాలి దీన్ని ఏమంటారు ఆ అంటారు ఆ అంటే ఆకు ఆట అవునా నేను ఆకు బొమ్మ వేస్తున్నాను అనుకుంటూ అక్షరంలో రాయండి తర్వాత అక్షరం ఏంటి వర్ణమాలలో ఆ తర్వాత వచ్చే ఇంకో అక్షరం ఏంటి ఇ ఇ ఇల్లు ఇటుక కదా ఈ ఇని ఇంగ్లీష్లో స్మాల్ అని రాస్తాం కదా సేమ్ దానిలాగే రాయాలి ఇలా రాసి లోపలికి సున్నా చుట్టి కిందకి లైన్ ఇవ్వాలి దీన్ని ఈ అంటారు ఈ అంటే ఇల్లు ఇటుక నేను ఒక బొమ్మ వేస్తున్నాను ఇల్లు బొమ్మ వేస్తున్నాను ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి ఈ వెరీ గుడ్ ఈ ఈ రెండు లైన్లను తాకుతూ పెద్ద సున్నా చుట్టి తలకట్టి ఇవ్వాలి దీంట్లో దీని లోపల స్లీపింగ్ లైన్ ఇచ్చి 8 రాస్తాం కదా 8 లాగా రాయాలన్నమాట దీన్ని ఏమంటారు ఈ ఈ ఈగా ఈలా పిటి టీచర్స్ దగ్గర ఉంటుంది కదా ఈలా అది ఈగా ఇలా నేను ఈగ బొమ్మ వేస్తున్నాను అనుకుంటూ రాయండి స్పష్టంగా అక్షరములను పలకండి ఈ తర్వాత వచ్చే అక్షరం ఉ ఉ ఉంగరం ఉ ఎలా రాయాలి క్యాపిటల్ సి రాయాలి ఓకే క్యాపిటల్ సి రాసి లోపల బెండ్ చేసి ఇంకొకసారి రాసి దాన్ని సున్నా చుట్టాలి దీన్ని ఏమంటారు ఉ అంటారు ఉ ఉంగరం పైన ఒక స్టాండింగ్ లైన్ లోపల స్లీపింగ్ లైన్ దీన్ని ఉ అంటారు ఉ ఉంగరం బొమ్మ వేస్తున్నాను ఉ అంటే ఉంగరం ఉడత అవునా ఉ తర్వాత వచ్చే అక్షరం ఏంటి ఊ ఉ అంటే ఊయల ఊడ అవునా ఊయల ఊ చూడండి మొదటి ఊలాగే రాస్తున్నాను నేను కూడా ఇక్కడ వరకు సేమ్ మొదటి ఊలాగే ఉంటుంది ఇక్కడ వరకు మొదటి ఊలాగే ఉంటుంది దీని తర్వాత లోపలి ఉన్న స్లీపింగ్ లైన్ను పొడిగించి ఎయిట్ రాయ పైన రెండు స్టాండింగ్ లైన్ ఇవ్వాలి దీన్ని ఊ అంటారు ఊ అంటే ఊయల ఊడా నేను ఊయల బొమ్మ వేస్తున్నాను ఊ ఊయల ఇక్కడ చదవండి ఆ అరటి ఆ ఆకు ఈ ఇల్లు ఈ ఈగా ఊ ఉంగరం ఊ ఊయల ఊయల తర్వాత వచ్చే అక్షరం ఊ తర్వాత వచ్చే అక్షరం ఋషి దీన్ని ఎలా రాస్తారు ఇంగ్లీష్లో డబల్యూ రాస్తారు కదా సేమ్ అదే విధంగా డబల్యూ రాయాలి దీనికి డబల్యూ రాయాలి దీనికి బయటి వైపు సున్నా చుట్టాలి తర్వాత ఒక యు ఇంకో యు రెండు యులు రాయాలి ఒక డబల్యూ రెండు యులు రాయాలి ముందు సున్నా దీన్ని రు అంటారు ఋషి ఋషి రు ఋషి అనండి నాతో పాటే రు ఋషి రు రు తర్వాత వచ్చే అక్షరం రు రు రుగా రు చూడండి ఎలా రాస్తున్నాను గమనించండి సేమ్ రు ఋషి లాగే రు రు లాగే రాస్తున్నాను రాసి చివరికి స్లీపింగ్ లైన్ ఇచ్చి సర్కిల్ పెడుతున్నాను దీన్ని రు అంటారు రు రుగా రు
దీని ఏ అంటారు ఏ ఏ నుంచి ఏమొస్తుంది ఎలుక ఏ ఎలుక చూడండి నేను ఎలుక బొమ్మ వేసాను మీరు కూడా నాలాగే రెండు గీతలను కలుపుతూ రాయండి సరేనా ఆ ఏ ఎలుక తర్వాత వచ్చే అక్షరం ఏ ఏ సేమ్ ఏలాగే రాసి పైన బెండ్ లైన్ ఇవ్వాలి దీన్ని ఏ అంటారు దీన్ని ఏమంటారు ఏ అంటారు ఏ అంటే ఏనుగు కదా ఏడు అవునా నేను ఏడు రాస్తున్నాను ఫింగర్ గ్యాప్ దీని తర్వాత వచ్చే అక్షరం ఐ ఐ ఐదు ఐసు అవునా ఐ దీన్ని ఐ అంటారు ఐ అంటే ఐసు బొమ్మ నేను ఇప్పుడు వేస్తున్నాను ఐస్ క్రీమ్ అంటే మీకు చాలా ఇష్టం కదా ఐ తర్వాత వచ్చే అక్షరం ఓ ఓ ఓ ఒకటి ఓ ఒకటి సేమ్ రూ లాగే ఉంది కదా ఇది సేమ్ రూ లాగే ఉంది కదా ఇది కూడా కానీ రూ ఇలా రాస్తాము ఇది ఇక్కడ రాస్తాం ఇక్కడ వరకే ఇవ్వాలి ఇక్కడ ఓకే దీని తర్వాత ఓ ఒకటి ఓ తర్వాత వచ్చే అక్షరం ఓ ఓ ఓ అంటే ఓడా ఓ ఓడా ఓడలు ఎక్కడ ఉంటాయి వాటర్లో ఉంటాయి ఓ ఓడా ఓడా ఓ తర్వాత వచ్చే అక్షరం ఔ ఔ ఔ సేమ్ ఓలాగే రాస్తున్నాం కదా ఓలాగా రాస్తున్నాము రివర్స్ సి రాసి స్లీపింగ్ అనిచ్చి చివరన సర్కిల్ చేస్తున్నాము ఔ ఔషధం అమ్మ మీకు జ్వరం వచ్చినప్పుడు ఏం వేస్తారు మందులు వేస్తారు కదా అదే ఔ ఔషధం ఫింగర్ గ్యాప్ మర్చిపోకూడదు దీని తర్వాత అమ్ 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 చూడండి అమ్కి ముందు ఏం రాయాలి ఆ రాయాలి ఆ రాసి పెద్ద సున్నా ఇవ్వాలి దీన్ని అమ్ అంటారు అమ్ అంకెలు అంగడి కదా నేను అంకెలు అంకెలు రాస్తున్నాను ఒకటి రెండు మూడు అంకెలు అంటే నంబర్స్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అమ్ తర్వాత వచ్చే అక్షరం ఆహా ఆహా సేమ్ ఆరాయాలి ఇక్కడ రెండు సున్నాలు ఇవ్వాలి రెండు సున్నాలు రాయాలి పైన ఒకటి కింద ఒకటి రాయాలి ఈ రెండు తగలకుండా రాయాలి దూరం దూరంగా దీన్ని ఏమంటారు ఆహా ఆహా అంతఃపురం ఆహా అంతఃపురం అంతఃపురంలో ఎవరు ఉంటారు రాజులు రాణులు ఉంటారు కదా ఆహా అంతఃపురం మనం ఇప్పుడు ఎక్కడి వరకు రాస్తున్నాము ఆ నుండి అహా వరకు రాస్తున్నాము ఆ నుండి అహా వరకు గల అక్షరములను అచ్చులు అంటారు ఏమంటారు అచ్చులు అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆ నుండి అహా వరకు వీటిని ఏమంటారు అచ్చులు అంటారు ఒకసారి చదువుకుందామా ఆ అరటి ఆ ఆకు మీరు నాతో పాటు అనండి ఈ ఇల్లు ఈగ ఉంగరం ఉయల రు ఋషి రూక ఏ ఎలుక ఏ ఏడు ఐ ఐదు ఓ ఒకటి అంటున్నారా ఓ ఓడ ఔ ఔషధం అమ్ అంకెలు అహా అంతఃపురం వీటిని ఏమంటారు వర్ణమాలలో ఈ ఈ ఆ నుండి అహా వరకు వచ్చే అక్షరాలను ఏమంటారు అచ్చులు అంటారు ఇవి ఎన్ని ఇవి 16 ఆ నుండి అహా వరకు గల అక్షరములు 16 కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అవునా ఆ నుండి అహా వరకు గల అక్షరములను ఏమంటారు అచ్చులు ఇవేంటి 16 సరేనా నేను ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను ఆ బొమ్మల పేర్లకి ముందు గల అక్షరం ఏంటి చెప్పండి మీరు ఏ అక్షరంతో మొదలయ్యాయి చెప్పాలి ఇవేంటి వెరీ గుడ్ ఆకు ఆకులు ఈ ఆకుకి ముందు వచ్చిన అక్షరం ఏంటి ముందు మనం రాసేది ఆ అక్షరాన్ని నేర్చుకుంటే మనం ఆకుకి ముందు అక్షరం రాయగలం తర్వాత ఇదేంటి వెరీ గుడ్ 1 రూపీ కాయిన్ రూకా వెరీ గుడ్ ఇదేంటి వెరీ గుడ్ అమ్మ మనకు జ్వరం వచ్చినప్పుడు వేస్తారు కదా ఔషధం ఔషధం బాటిల్ ఇది ఔ ఔషధం అవునా
దీని తర్వాత ఇంకొకటి చూపిస్తాను ఇదేంటో చెప్పగలరా వెరీ గుడ్ ఉంగరం ఇది ఈ ఉంగరం అనే పేరుకి ముందు వచ్చే అక్షరం ఏంటి ఉ ఉ ఉ ఉ ఉంగరం అవునా ఈ విధంగానే మీ ఇంట్లో మీ ఆట బొమ్మలు ఆట వస్తువులు ఇంకా ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి కదా వాటి పేర్లకి ముందు వచ్చే అక్షరాన్ని గుర్తించండి సరేనా ఇది ఈ రోజు మీకు యాక్టివిటీ మీ ఆట బొమ్మల పేర్లలోని మొదటి అక్షరాన్ని గుర్తించండి సరేనా ఓకేనా చిల్డ్రన్ ఇప్పుడు ఒకసారి చదువుకుందామా అరటి నాతో పాటండి ఆకు ఈ ఇల్లు ఈగా ఉంగరం ఉయల రుషి రురుక ఏ ఎలుక ఏ ఏడు ఐ ఐసు ఓ ఒకటి ఓ ఓడ ఔ ఔషధం అం అంకెలు అహ అంతఃపురం వీటి ఏమంటాము అచ్చులు అంటారు వర్ణమాలలోని అచ్చులను మనం ఈరోజు నేర్చుకున్నాము